కుప్పంలో మహిళలతో చంద్రబాబు ముఖాముఖిలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుప్పంకి వస్తే తాను రీఛార్జ్ అవుతాను అంటున్నారు చంద్రబాబు. 40 ఏళ్లుగా టీడీపీని గెలుపిస్తున్నారు, మళ్ళీ రెన్యువల్ చేయమని కోరుతున్నారంటూ విన్నవించుకున్నారు చంద్రబాబు. జగన్ పాలనలో 60 రూపాయల మద్యం ధర 200 రూపాయల అయిందన్నారు. నాసిరకం మద్యంతో ఆడబిడ్డల మంగళసూత్రాలు తెంచేస్తున్నారు అన్నారు చంద్రబాబు. అధికారంలోకి వస్తే తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందిస్తామన్నారు. ఈసారి లక్ష మెజారిటీతో గెలిపించండి అని చంద్రబాబు వాళ్ళందరినీ కోరారు. ఈ రాష్ట్రంలో మహిళలంతా ఏకపక్షమే, అదే తెలుగుదేశం, అదే మిత్రపక్షం, అవునా కాదా? మీరు అనుకుంటే ఎవరన్నా తట్టుకుంటారమ్మా? మీ ఇంట్లో మగవాళ్ళు ఓటు వేయకపోతే తిండి పెట్టడం మానేయండి. ఆ రోజు ఎన్నికల రోజు చెప్పండి, తెలుగుదేశానికి ఓటేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి తెలుగుదేశానికి ఓటేసిరా, ఇంట్లోకి రాణిస్తాం, భోజనం పెడతామని మీరు చెప్తే ఎక్కడికి పోరు, మీ దారికి వస్తారు, అవునా కాదా? చేస్తారా లేదా? చేతులు చేస్తారా లేదా?